अल्लूर जिला एजेंसी प्रांतम अरकु नियोजकवर्गम अरकु वैली मंडल परिधिलो गल बोंडम पंचायती करकवलस ग्रामंलो मंचुनीटी समस्य चाला तीव्रंगा उंदी। एंडाकालं राकमुंदे बाविलो नीरु एंडिपोयिंदी। किलोमीटर्ल दूरं नुंडी गड्ड नीरु मोसुकोस्तुन्नारु। మంచినీటి సదుపాయం కల్పించాలని జనసేన పార్టీ నాయకులు అరకు నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు మాదాల శ్రీరాములు, దుర్యా సాయిబాబా మండలాధ్యక్షులు అల్లంగి రామకృష్ణ, కరకవలస గ్రామస్తుల పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు పర్యటించి గ్రామ మహిళలతో మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మంచినీటి సదుపాయం కల్పించడం విఫలమైంది, ప్రభుత్వం మంచినీటి కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్తున్నారు, కానీ నేటి వరకు గిరిజన గ్రామాల్లో మంచినీరే కల్పించడం లేదు. ఐడిడిఏ వారు స్పందించి కారకవలస గ్రామంలో మంచినీటి సదుపాయం కల్పించాలి, లేని పక్షంలో మంచినీటి కోసం చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపడతామని తెలిపారు. గ్రామ మహిళలు కాలిబిందెలతో మంచినీటి సదుపాయం కల్పించాలని నినాదాలు చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారని మాదాల శ్రీరాములు, సాయిబాబా రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. కరకవలస పీడిజి గ్రామంలో మంచినీరు సదుపాయం కల్పించాలి, కల్పించాలి, కల్పించాలి. కరకవలస పీడిజి గ్రామంలో మంచినీరు కల్పించాలి, కల్పించాలి, కల్పించాలి. కరకవలస పీడిజి గ్రామంలో మంచినీరు కల్పించాలి, కల్పించాలి, కల్పించాలి. అరకు నియోజకవర్గం బొండం పంచాయతీ కరకవలస గ్రామంలో ఈరోజు జనసేన పార్టీ నాయకులు ఈ గ్రామంలో పర్యటించడం జరిగింది. గ్రామస్తుల కోరిక మేరకు ఈ గ్రామంలో మంచినీరు లేవనే ఆ గ్రామస్తుల కోరిక మేరకు ఈరోజు జనసేన నాయకులు ఈ గ్రామంలో పర్యటించి ఈ నుయ్యిని పరిశీలించడం జరిగింది. నిజానికి ఈ గ్రామంలో ఈ నుయ్యిని పరిశీలించినట్లయితే ఎండాకాలం రాకముందే మంచినీరు ఇంకిపోవడం జరిగింది. ఈ గ్రామస్తులు ఎన్నో మార్లు సర్పంచ్ దృష్టికి, ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్ళినా కానీ కనీస స్పందన లేకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. నిజానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు గిరిజన గ్రామంలో మంచినీటి కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఈ రోజు వరకు ఇటువంటి గ్రామంలో మంచినీటి మంచినీటి సదుపాయం కల్పించకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. నిజానికి గొప్పలు చెప్పే ప్రభుత్వం ఇదేనా, మీరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చే మంచినీటి సౌకర్యం ఈ గ్రామంలో ఊట నీరు తెచ్చుకొని తాగే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు మంచినీరు గ్రామంలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆ విధంగానే వెంటని గ్రామంలో ఒక బోరేసి కొలాయిని గ్రామంలో ఇంటింటి కొలాయిగా ఏర్పాటు చేయాలి, లేని పక్షం ఒక బోరైనా వేసి ఈ గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించేటట్టుగా చర్యలు తీసుకోవాలి. నిజానికి అల్లూరి సీతారామరాజు జిల్లా పేరుకే కానీ ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య, ప్రతి గ్రామంలో రోడ్డు సమస్య, ప్రతి గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ సమస్య పట్టి పీడిస్తూ ఉంది. ఈ సమస్యలన్నీ ఈ నూతన జిల్లాలో వచ్చిన కలెక్టర్ గారు, పిఓ గారు వెంటనే పరిష్కారం చేసే దిశగా అన్ని గ్రామాల్లో పర్యటించి వాళ్ళు చర్యలు తీసుకోవాలి. లేని పక్షం ఈ గిరిజన గ్రామాలు మంచినీటి కొరతతో ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక వెంటనే ప్రభుత్వం వారు సంధించి ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సదుపాయం కల్పించాలి. ముందుగా ఈ కరకవలస గ్రామంలో మంచినీటి ఎద్దడి చాలా ఎక్కువగా